ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు షేక్ దిల్షా. నేను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కాకినాడ నందు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం చేపల్లో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు, దాని నివారణోపాయాల గురించి తెలుసుకుందాం. హెల్మింత్ వ్యాధులు, ఇవి ప్లాటీ హెల్మింతిస్ వర్గానికి చెందినటువంటి గైరోడాక్టైలస్ మరియు డాక్టైలో గైరస్ అనేటువంటి బాహ్య పరాన్నజీవుల వల్ల కలుగుతాయి. వీటిని సాధారణంగా రైతులు చెంకు జలగా అని పిలుస్తాం. ఇవి హెప్టార్ అనేటువంటి కొక్కేల సహాయంతో చెంకుల్ని అంటిపెట్టుకుని ఉండి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ జలగ సోకినటువంటి మొప్పలన్నీ కూడా తెల్లగా పాలిపోయి ఉంటాయి. సో చెంకు జలగ ఎక్కువ ఉన్నటువంటి చేపల్లో అధిక జిగురు స్రావం కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి చెంకు భాగంలో ఈ చెంకు జలగ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ కూడా మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాల్సినవే. క్రస్టేషియన్ వ్యాధులు, వీటిలో ఆర్గిలస్, లర్నియా మరియు అర్గాసిలస్ అనేవి చాలా ముఖ్యమైన వ్యాధులుగా పేర్కొనవచ్చు. వీటిలో ఎక్కువగా మనము ఆర్గిలస్ అంటే చేప పేనుని ఎక్కువగా చేపల్లో గమనిస్తూ ఉంటాం. ఒకవేళ ఇది సోకిన చెరువుల్లో మనకి తొందరగా నివారణ అనేది చాలా టైం పడుతుంది. సో ఇవి ఎక్కువగా మనకి మాత సంచులు సరిగ్గా శుభ్రంగా కడగనకుండా ఎండబెట్టకుండా వాడినప్పుడు ఎక్కువగా ఈ పెయిన్ అనేది గమనిస్తూ ఉంటాం. ఆర్గులస్ అనేది చేప శరీరం పైన బాహ్యంగా అంటిపెట్టుకుని గుండ్రని ఆకారంలో ఉండేటువంటి ఒక పరాన్నజీవి. ఇవి కొక్కేలను కలిగి ఉండి చేప దేహం నుంచి రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. సో ఇది కొక్కేల సహాయంతో గుచ్చినప్పుడల్లా చేపల్లో ఒక అసహనత, ఇరిటేషన్ కలిగి చేపలు తోక భాగంతో నీటిని కొడుతూ ఉంటాయి. సో ఇది మనం ముఖ్య లక్షణంగా పేర్కొనవచ్చు. ఈ విధంగా మనకి పెయిన్ సోకిన చేపలను గమనించినట్లయితే తోక కొట్టుకోవడము, గట్ల వెంపడ వచ్చి రుద్దుకోవడము లాంటివి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ విధంగా చేపల దేహం పైన పెయిన్ అనేది అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది మనం నేకడాయితో చక్కగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం నేకడాయితో గుర్తించవచ్చు. వీటితో పాటు ఆల్గల్ వ్యాధులు అంటే విషపూరితమైనటువంటి ప్లాంక్టన్ కింద పేర్కొనవచ్చు. సో ఆసిలటోరియా, మైక్రోసిస్టిస్, పాలిసిస్టిస్, అనాబినా వంటి హానికరమైన ప్లాంక్టన్ నీటిలో ప్రబలినప్పుడు ఇవి కొన్ని విషవాయువులను నీటిలోకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో వీటి వల్ల చేపలు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. సో వీటిని కూడా మనము ఎప్పటికప్పుడు చెరువునందు గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రెండవది పరాన్నజీవ రహిత వ్యాధులు అంటే ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టు నీటి లక్షణాలు పాడవడం కానీ లేకపోతే ఆహారంలో పోషక విలువలు లోపించడం వల్ల కానీ వచ్చేటువంటి వ్యాధుల్ని పరాన్నజీవరహిత వ్యాధులు అని అంటాం. ముఖ్యంగా మనకి నీటి లక్షణాలు పాడవడము అంటే ఆక్సిజన్ కొరత ఉండడము, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడము, అమోనియా, నైట్రేట్ వంటి విషవాయువులు, వీటితో పాటు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు పెరిగిపోవడము, సేంద్రీయ పదార్థాలు చెరువు అడుగు భాగాన్ని ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా మనకి వాతావరణ సంబంధించినటువంటి వ్యాధులుగా గుర్తించవచ్చు. రెండవది పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అంటే సరైన ప్రోటీను, క్రొవ్వులు మనకి ఇచ్చేటువంటి ఆహారంలో లోపించినప్పుడు కనిపించేటువంటి వ్యాధులు అంటే ముఖ్యంగా కొన్ని వైటమిన్స్, మినరల్స్ లోపించినట్లయితే కనుక కొన్ని వ్యాధులు మనకి చేపల్లో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి రైతులు ఈ వ్యాధిని నిరోధించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. అంటే మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా చేపలకి డిసీజెస్ రాకుండా మనము ముందు జాగ్రత్త పాటించవచ్చు. అంటే 100% నీటి లక్షణాలను మనం బాగా పర్యవేక్షించుకోగలిగితే చేపల్లో ఎటువంటి వ్యాధులు రావు. వీటితో పాటు చేపలకు మంచి పౌష్టికాహారాన్ని అందేలాగా చూసుకోవాలి. అలాగే పట్టుబడి తర్వాత చెరువు నీటిని బయటకు పెట్టి చెరువుని ఎండబెట్టడం, దుక్కి దున్నించడం, స్లడ్జ్ని రిమూవ్ చేయడము, దుక్కి దున్నించడము మరియు సున్నం కొట్టడం లాంటివి చేయడం వల్ల అడుగు భాగాన ఉన్నటువంటి బ్యాక్టీరియాని మనం నిరోధించవచ్చు. అలాగే చేపల పెంపకం ఎప్పుడూ తక్కువ సంఖ్యలో చేపడుతూ ఉండడము అనేది కూడా వ్యాధుల్ని మనం దూరం పెట్టవచ్చు. చెరువులో నీటిని తోడుకున్నప్పుడు సరైన ఫిల్ట్రేషన్ ద్వారా నీటిని తోడుకోవడము, అలాగే నీటిలో వ్యాధికారక పరాన్నజీవులు రాకుండా, నత్తలు మరియు ఇతర పరాన్నజీవులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే మనము ఎంపిక చేసుకున్నటువంటి చేపలు ఆరోగ్యకరమైనటువంటి చేప పిల్లల్ని ఎంపిక చేసుకోవడము, చెరువులో చేప పిల్లలను వదిలే ముందు ల్యాబ్ నందు పరీక్షించి చేసుకోవడము ఇలాంటివి చేసినట్లయితే మనం వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి, మా మత్స్యశాఖ సహాయ సంచాలకుల వారికి నా ధన్యవాదాలు.